నా క్వశ్చన్ చూడడానికి చిన్నగా ఉన్న అధ్యక్ష, మంత్రి గారు తీసుకోబోయే నిర్ణయము కొన్ని వందల మంది జీవితాలకి సంబంధించి అధ్యక్ష, కొన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి బయట పెట్టడానికి అవకాశం దొరుకుతుంది అధ్యక్ష. అధ్యక్ష, కేసీ కెనాల్ ఆయకట్టు అధ్యక్ష దాదాపుగా 2,65,628 ఎకరాలు కేసీ కెనాల్ ఆయకట్టు ఉంది అధ్యక్ష. మన రాష్ట్రంలో రిజర్వాయర్ లేని ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అధ్యక్ష, అది కేసీ కెనాల్ మాత్రమే అధ్యక్ష. ఇది దురదృష్టమైన విషయం అధ్యక్ష. కర్నూలుకి కడపకి గుండెకాయ లాంటి గుండెవుల ప్రాజెక్టు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఈ ప్రాజెక్ట్ని ఆపేయడమే కాకుండా రాయలసీమలో ఉన్న రైతులందరూ కూడా మరి వాళ్ళ జీవితాలతో ఆడుకొని వాళ్ళ జీవితాలన్నీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఈ 5 సంవత్సరాల్లో చేయడం జరిగింది అధ్యక్ష. మరి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధ్యక్ష, మా అందరికి కూడా నమ్మకం ఉంది రాయలసీమలో కర్నూలు కడప కేసీ కెనాల్ మీద డిపెండ్ అయ్యే రైతులందరూ కూడా మళ్ళీ ప్రాజెక్టు గుండెవుల ప్రాజెక్టు మొదలవుతుంది, మా జీవితాలు బాగుపడతాయని ఒక నమ్మకము మా అందరు కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఆలగడ్డ నంద్యాల జిల్లాలో ఆలగడ్డ అనేది చివరి ప్రాంతం అధ్యక్ష, థాయిలాండ్. కేసీ కెనాల్ ఎప్పుడైనా నీళ్లు వదిలినప్పుడు అధ్యక్ష, గతంలో కూడా అందరు పైన రైతులందరూ కూడా నీళ్లు వాడుకోని తర్వాత ఆలగడ్డకు వస్తుంది అధ్యక్ష. గతంలో నా తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, నేను కూడా అధ్యక్ష ఈ కాలువ కేసీ కెనాల్ కాలువమ్మడి నడుచుకుంటూ వెళ్ళి రైతులకి ఎక్కడైతే నీళ్లు రావలేదో అక్కడ అధికారులతో మాట్లాడి నీళ్లు తెప్పించడమే కాకుండా అధ్యక్ష, పైన రైతులు కింద రైతులు కొట్లాడుకుంటుంటే అదే కాలువ మీద చెట్టు కింద కూర్చొని పైన రైతులు ఎన్ని రోజులు ఎంత నీళ్లు వాడుకోవాలా, కింద రైతులు ఎన్ని నీళ్లు వాడుకోవాలనేది కూడా చాలా మేము చెట్టు కింద కూర్చొని పంచాయతీలు చేసిన రోజులు కూడా ఉన్నాయి అధ్యక్ష. మరి ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఇదంతా కూడా రాయలసీమలో ముఖ్యంగా మా ఏరియాలో అధ్యక్ష ఒక చుక్క నీళ్లు మిస్యూజ్ అయినా కూడా, నీళ్లు రాకపోయినా కూడా రైతులు చాలా ఇబ్బందులు పడతారు అధ్యక్ష. అందుకే ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా అధ్యక్ష. ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వెంచర్ల పేర్ల మీద మా ప్రాంతంలో చాలా మంది ఆల్రెడీ ఈ కెనాల్స్ అంటే కేసీ కెనాల్ కావచ్చు, తెలుగు గంగ కావచ్చు, ఈ కాలువలు ఆల్రెడీ ఉన్న దగ్గర వీళ్ళు వెంచర్లు పెడుతున్నారు అధ్యక్ష. ఈ వెంచర్లు పెట్టడం వల్ల అధ్యక్ష వీళ్ళు చాలా తెలివిగా ఏం చేస్తున్నారంటే, గత ఎప్పుడో 100 సంవత్సరాలు పైగా కట్టిన ఈ కేసీ కెనాల్ తెలుగు గంగ కాలువలన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు ఎటువంటి పర్మిషన్లు లేకుండా కాలువని బూట్ చేస్తున్నారు అధ్యక్ష. ఈ కాలువను బూట్ చేయడంతో కూడా అధ్యక్ష, ఆలగడ్డ ప్రాంతంలో 2019లో అధ్యక్ష వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే శిల్పా వెంచర్స్ అధ్యక్ష ఆలగడ్డలో 60 ఎకరాలు భూమి కొనుగోలు చేశారు అధ్యక్ష. ఆల్రెడీ అక్కడ 1860 సంవత్సరంలోనే కేసీ కెనాల్ కట్టడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఆ కాలు ఉన్నింది, ఆ కాలు ఉన్న దగ్గరే వీళ్ళు ఆ భూమి కొనుగోలు చేసుకుని అధ్యక్ష దాదాపుగా 7,000 ఎకరాలు ఈ పాలసాగరం కెనాల్ అనేది 7,000 ఎకరాలకి నీళ్ళు అందజేసి ఈ కెనాల్ ని అడ్డదిడ్డంగా మొత్తం కెనాల్ అంతా కూడా క్లోజ్ చేసేసారు అధ్యక్ష. దానంతా కూడా బూర్ చేసి దాని మీద క్లబ్ హౌస్ కట్టి దాని మీద ఇల్లు కట్టేశారు అధ్యక్ష. మరి ఇదంతా ఎట్లా చేస్తారంటే అధ్యక్ష, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ శిల్పా చక్రపాణి తర్వాత ఈ శిల్పా వెంచర్లు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న సిఈఈ ఎస్సీఈని పట్టుకున్నారు అధ్యక్ష. వీళ్ళ ముగ్గురు మధ్యన ఫైల్ నడిపించారు అధ్యక్ష, ముగ్గురు మధ్యన ఫైల్ నడిపించి వీళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష, ఎన్ఓసి తెప్పించుకున్నారు అధ్యక్ష. ఈ ఎన్ఓసి ఏంటంటే అధ్యక్ష, సిఈ లెవెల్లో ఎస్సీ లెవెల్లో ఈఈ లెవెల్లో వీళ్ళు అలైన్మెంట్ మార్చడానికి, ఒక కేసీ కెనాల్ అలైన్మెంట్ మార్చడానికి వీళ్ళకు పర్మిషన్ ఇవ్వడానికి వీళ్ళకి ఎటువంటి అధికారం లేదు అధ్యక్ష. గవర్నమెంట్ జీవో ఇవ్వాలా, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దృష్టిలో వెళ్ళి కలెక్టర్ గారు ఒప్పుకుంటే గానీ ఈ కేసీ కెనాల్ అలైన్మెంట్ అనేది మార్చకూడదని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, అంతేకాకుండా ఈ కంటిన్యూస్ గా మేము గతంలో ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ చేయడం వల్ల అధ్యక్ష 19లో వెంచర్ కట్టారు అధ్యక్ష, 2021లో పర్మిషన్లకు అప్లై చేయడం మొదలు పెట్టారు అధ్యక్ష. ఎందుకంటే మేము ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని బయటికి తీసుకొచ్చినాం అధ్యక్ష. వీళ్ళు వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ అప్పట్లో ఉన్న ఉషారాణి గారి దగ్గరికి వెళ్ళి ఆమె మీద ప్రెషర్ పెడితే ఆమె ఒక లేటర్ రాశారు అధ్యక్ష. ఏమని అంటే అధ్యక్ష, కలెక్టర్ గారికి అప్పుడు ఈ 2021లో అధ్యక్ష వెంచర్ స్టార్ట్ అయింది 2019లో అధ్యక్ష, ఆమె రాసిన లెటర్లో అధ్యక్ష
the attention of district collector Karnool is invited to reference cited adhyaksha. Adhyaksha Karu Prantham raitulu sambandhinchina adhyaksha daichesi 2 minutes adhyaksha. It is requested to inspect the proposal regarding the realignment of Palasagaram taking in view of Supreme Court orders adhyaksha. Supreme Court orders are specific ga enduku mention chesindante adhyaksha, Supreme Court orders prakaram అలైన్మెంట్ మార్చాలి అంటే అది చాలా పెద్ద కారణం ఉండాలి అధ్యక్ష. అంతేకాకుండా ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం మాత్రము అలైన్మెంట్ మార్చకూడదు. ఏదన్నా వాటర్ బాడీస్ మీద ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వెంటనే తీసేయాలని చెప్పి మరి చెప్పడం జరిగింది కాబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అప్పట్లో ఆ లెటర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత ఎటువంటి మూమెంట్ జరగలేదు అధ్యక్ష. మళ్ళీ 2024లో అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి 3 నెలలు ఉండగా ఆళ్ళగడ్డకి మీటింగ్కి వచ్చారు అధ్యక్ష. జనవరి 9, 2024లో అధ్యక్ష లక్ష మందితో మీటింగ్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే మీటింగ్ లో ఆలగడ్డ ప్రజలకి శిల్పా వెంచర్ లో అవినీతులు జరిగినాయి అది ఎంక్వైరీ పెట్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష 9th చంద్రబాబు నాయుడు గారు వస్తే అధ్యక్ష 10వ తారీఖు వీళ్ళు వెంచర్ వాళ్ళు వెళ్ళి కలెక్టర్ దగ్గర ప్రెజర్ పెడితే కలెక్టర్ ఎస్సీకి లెటర్ రాశారు అధ్యక్ష. ఆయన కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మీరు దృష్టిలో పెట్టుకొని ఏదైనా నిర్ణయం తీసుకోండి, మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కలెక్టర్ గారు రావడం జరిగింది అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష 3 డిమాండ్స్ ఉన్నాయి అధ్యక్ష. దీంట్లో ఒకటి అధ్యక్ష ఒక కేవలం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే కాదు అధ్యక్ష, దీంట్లో మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఓవర్లుక్ చేసి 60 ఏకర్స్ లో మరి కేసీ కెనాల్ కాలో ఉన్నప్పుడు కూడా లేఅవుట్ కి పర్మిషన్ ఎట్లిచ్చారని చెప్పి కూడా మాకు తెలియజేయాలి అధ్యక్ష. మూడోది అధ్యక్ష రెవెన్యూ డిపార్ట్మెంట్ అయిపోయింది అధ్యక్ష డిమాండ్స్ అధ్యక్ష. మూడోది అధ్యక్ష ఈ రిజిస్ట్రేషన్స్ అక్కడ అవ్వట్లేదని చెప్పేసి పక్క సర్వే నెంబర్లు పెట్టి రిజిస్ట్రేషన్ చేపించారు అధ్యక్ష. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే అధ్యక్ష 3 డిమాండ్స్ అధ్యక్ష. ఒకటి, ఏ విధంగా ఈ అలైన్మెంట్లు మార్చారు, హైడ్రోపాలిక్స్ పర్టికులర్స్ ఎవరు అప్రూవ్ చేశారు, ఈ డిజైన్స్ మార్చడానికి అప్రూవల్స్ ఎవరు ఇచ్చారనేది అధ్యక్ష. డిమాండ్స్ వచ్చేసి అధ్యక్ష ఈ శిల్పా వెంచర్ అనేది ఎక్కడైతే ఉందో ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఈ వెంచర్ల మీద ఎంక్వైరీ పెట్టించాలి అధ్యక్ష. ఇది కేవలం ఆలగడ్డలో జరిగిందని కాదు అధ్యక్ష, నంద్యాల ప్రాంతంలో కూడా కేసీ కెనాల్ అక్కడ కూడా పూర్తి చేసి ఇప్పుడు ఫ్రెష్గా అక్కడ కూడా వాళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తున్నారు అధ్యక్ష. సో ఈ శిల్పా వెంచర్ రాష్ట్రంలో ఎక్కడైతే ఉంటే అక్కడ అన్ని చోట్ల కూడా ఎంక్వైరీ పెట్టించడమే కాకుండా రైతులకి అదే విధంగా అధ్యక్ష అమాయకంగా అక్కడ ఫ్లాట్లు కొన్న వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష.